హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇక లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మాత్రం బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది అక్కడ చూసాము. ఇక ఈరోజు మన మార్కెట్స్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న లో నుంచి బాగా రికవరీ అనేది చూసాము. అయితే ఈరోజు ట్రెండ్ ఏ విధంగా ఉండవచ్చు, అయితే ట్రేడింగ్ పరంగా ఈరోజు కొంచెం కష్టంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఓపెనింగ్ బట్టి ఉంటుంది, డెసిషన్స్ ఇంట్రాడేలోనే తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంటుంది. నిన్న చూసాము, నిన్న లో నుంచి దగ్గర 250 పాయింట్స్ దాకా నిఫ్టీ పెరిగింది. సో ఈరోజు మాత్రం ట్రెండ్ అందుకు భిన్నంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా గ్యాప్ అప్ కానీ వస్తే అప్పుడు వేరేగా ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ వస్తే ట్రెండ్ వేరే, అంటే ఇంట్రాడే పరంగా మనం తీసుకునే నిర్ణయాలు మార్చుకోవాల్సి ఉంటుందండి. సో ఈ లాస్ట్ క్లోజింగ్ కానీ గమనిస్తే 14,406 అన్నమాట నిఫ్టీ. సో ఈరోజు నేను అనుకోవడము 14,460 నుంచి 480 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ నిఫ్టీకి ఫేస్ చేసే అవకాశం ఉంది. అంటే ఒక 60 నుంచి 80 పాయింట్ల హయ్యర్ సైడ్ అనమాట. 14,460 నుంచి 480 ఆ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ చూసుకుంటే 14,340 అనేది ఒక సపోర్ట్ నిఫ్టీకి ఉండడానికి అవకాశం ఉంది. 14,340 ఎందుకంటే హైకి లోకి ఇప్పుడు నేను చెప్పిన లెవెల్, అంటే లెవెల్స్ ప్రకారం ఇప్పుడు చూస్తే దగ్గరగా 160-180 పాయింట్స్ అనమాట. సో ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 14,300 బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్లో బాగా సెల్లింగ్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా కొంత స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే మనకి మాత్రం ఇక్కడ పరిస్థితులు, అంటే ఈ లాక్డౌన్ లాంటి, అంటే కోవిడ్ కేసెస్ ఎక్కువ కావడం, తర్వాత ఈరోజు పిఎం మీటింగ్ ఉంది, సో డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయి దాన్ని బట్టి కూడా ఉంటుంది మార్కెట్స్. బట్ ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు చెప్పిన లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 14,300 బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్లో సెల్లింగ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈరోజు ట్రేడింగ్కి చాలా కష్టమైన రోజు అనిగా చెప్తాను. ఇంకా చెప్పాలి అంటే కొంచెం ట్రేడింగ్కి దూరంగా ఉండడం కూడా బెటర్ అండి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 31,800 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. 32,100 నుంచి 32,200 దగ్గర బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. 32,100 నుంచి 200 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది ఈరోజుకి. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 31,600 బ్రేక్ అయితే దాని బిలో కంటిన్యూ కట్టేది అయితే అప్పుడు కొంచెం వీక్ కావచ్చు. అయితే మనకి నెక్స్ట్ వీక్ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్, తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భారీగా కూడా పడిపోయే అవకాశాలు లేవు, రేంజ్ బౌండ్లో ఉండొచ్చు, చెప్పలేము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సడన్గా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు, కొంచెం లాక్డౌన్, నేషనల్ వైడ్ లాక్డౌన్ లాంటిది అనౌన్స్ చేయడము, ఇటువంటి ఏమైనా జరిగితే మాత్రం అప్పుడు మార్కెట్లో ప్యానిక్ ఉంటుందండి. కాబట్టి న్యూస్ ట్రాక్ చేయండి. సో బయింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, కోల్గేట్ని బై చేయొచ్చండి. 15 ఉంది, దీన్ని 15.05 బై ఎట్ 15.05 ఆ లెవెల్స్కి వస్తే, ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు కోల్గేట్ 15.05 దగ్గర కనపడితే మీరు కొనండి, దాని పైన ఉంటే కొనండి. అంటే 15.06 ఉన్నా కొనవచ్చు, 15.07 ఉన్నా కొనవచ్చు. 1500 కింద స్టాప్ లాస్ పెట్టుకొని బై కోల్గేట్ పామ్ ఆయిల్, క్లోజర్గా 15.05 దగ్గర ఆర్ 15.06 అక్కడ కొనండి. నేను చెప్పిన లెవెల్స్ దగ్గర ఉంటేనే కొనండి, అంతేకాని దాని పైన ఉంటే ఇంకా బాగా పెరుగుతున్నప్పుడు కొనకండి, ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు కొనండి. ఈరోజుకి మాత్రం కొంచెం ట్రేడింగ్ చాలా కాషియస్గా తీసుకోండి పొజిషన్స్. ఇంకా సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, సెల్లింగ్ వెళ్ళాలంటే ఎస్బీఐని సెల్ చేయమని చెప్తాను. ఎస్బీఐ సెల్ ఎట్ 340 అక్కడికి వస్తేనే సెల్ చేయండి, లేదా మీరు వదిలేయండి. ఈరోజు 339 అయినా, ఒకవేళ 339కి వచ్చినా కూడా సెల్ చేయండి. లాస్ట్ క్లోజింగ్ కానీ గమనిస్తే 345 దగ్గర క్లోజ్ అయింది, సారీ 346 దగ్గర క్లోజ్ అయింది. దీన్ని 340 దగ్గరికి వస్తే మీరు సెల్ చేయండి, సెల్ ఎస్బీఐ ఎట్ 340 ఆర్ 340 బిలో ఉన్నా కూడా సెల్ చేయండి. 343 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి, ఎస్బీఐ సెల్. తర్వాత అశోక్ లైలాండ్ కూడా సెల్ చేయండి. లాస్ట్ క్లోజింగ్ కానీ గమనిస్తే అశోక్ లైలాండ్ 113 దగ్గర క్లోజ్ అయింది, దీన్ని 116 కింద ఉంటే సెల్ చేయండి. 115కి వచ్చినా కూడా సెల్ చేయొచ్చు, బట్ ఓవరాల్గా 116 కింద ఉంటే సెల్ చేయండి. అది ఓపెనింగ్లో వచ్చినప్పుడు మీరు సెల్ చేయొచ్చు, అంటే గ్యాప్ అప్ వచ్చినప్పుడు మార్కెట్స్, సపోజ్ అశోక్ లైలాండ్ 115 దగ్గర మీకు దొరికింది అనుకోండి, సెల్ చేయండి గ్యాప్ అప్ వస్తే. ఒకవేళ గ్యాప్ డౌన్ వస్తే మాత్రం వద్దండి. గ్యాప్ డౌన్ వచ్చి ఇది 112-111 దగ్గర అట్లా ఓపెన్ అయితే మీరు సెల్లింగ్ వెళ్ళాకండి. సో ఓవరాల్గా ఏంటంటే క్లోజర్గా నేను చెప్పిన లెవెల్స్ దగ్గరికి 1 రూపాయి అటు ఇటు వస్తే అప్పుడు సెల్ చేయొచ్చు, ఈవెన్ ఓపెనింగ్లో సెల్ చేయొచ్చు, తర్వాత 10 తర్వాతనే సెల్ చేయొచ్చు.
సో ఇది ఓవరాల్గా బయింగ్ వెళ్ళాలంటే కోల్గేట్ పామోలు నేను చెప్పిన లెవెల్స్లో బై చేయండి. సెల్లింగ్ వెళ్ళాలంటే అశోక్ లైలాండ్ ఎస్బీఐని కూడా నేను చెప్పిన లెవెల్స్లో బై చేయండి. ఇక ఇంకొకటి సారీ సెల్ చేయండి ఎస్బీఐ అశోక్ లైలాండ్ సెల్ చేయండి. ఇంకొకటి బయింగ్ వెళ్ళాలంటే హెచ్డిఎఫ్సి లైఫ్ని బయింగ్ ప్రయత్నం చేయొచ్చు. అయితే ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి అనేది మాత్రం టైం చెప్తాను. 10:30 11 మధ్యలో ఏ రేట్ ఉందో ఆ రేట్లో మీరు బై చేయండి. 10:30 11 11:30 ఆ మధ్యలో 10:30 నుంచి 11:30 మధ్యలో హెచ్డిఎఫ్సి లైఫ్ని బై చేయండి. ఓవరాల్గా నేను అనుకోవడము లాస్ట్ క్లోజింగ్ 679 అనమాట, ఒక 10 రూపాయల కింద అంటే 669 అట్లా ఆ లెవెల్స్లో ఉంటే 670 కింద 668 అట్లా ఉంటే అక్కడ బై చేసేయండి. 660 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి బై హెచ్డిఎఫ్సి లైఫ్. అయితే ఏవైనా కూడా బయింగ్ మాత్రం నిఫ్టీ 14,300 బ్రేక్ అయితే ఏ బయింగ్ పొజిషన్స్ వద్దండి. మీరు నేను చెప్పినవి కాకుండా మీరు ఏమైనా పొజిషన్స్ తీసుకున్నా కూడా అన్నీ కూడా ఎగ్జిట్ కానీ నిఫ్టీ 14,300 బ్రేక్ అయితే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోవిడ్ కారణంగా గవర్నమెంట్ ఈరోజు అదే ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది. ఒకవేళ అక్కడ నుంచి మనకి ఆ అవుట్కమ్ అంటే ఆ మీటింగ్ నుంచి మనకి ఏదన్నా అంటే నేషనల్ వైడ్ లాక్డౌన్ లాంటివి అంటే ఇటువంటి స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ పెడితే మాత్రం మార్కెట్స్ బాగా నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది గమనించండి, దాని తగ్గట్టుగా డెసిషన్ తీసుకోండి. ఎప్పటికప్పుడు నిర్ణయాలు ఈరోజు ఇంటర్డే పరంగా మార్చుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పిన లెవెల్స్కి వస్తే చేయండి, స్టాప్ లాస్ లేకుండా చేయకండి. ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టు ఈరోజు మార్కెట్స్ కొంచెం వోలటాలిటీ ఉంటూ ఎవరు ఊహించని విధంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. నిన్న చూసాం మనం వీక్గా ఉంటుంది అనుకున్న మార్కెట్స్ లో నుంచి రికవర్ అయింది. ఈరోజు పాజిటివ్గా ఉంటుంది అనుకున్న వీక్ కావచ్చు, అట్లా ఉంటుంది. అందరూ అనుకున్న దానికి రివర్స్ ఉంటుంది. దానితో ఈరోజు ఈ న్యూస్ ఏదైతే ఉందో అంటే అటు మన కోవిడ్ కేసెస్ పెరగడము, ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది, ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ మీద ప్రభావం చూపిస్తాయి. సో దాని దగ్గరగా ట్రేడ్ చేసుకోండి. అందరూ కూడా స్టాప్ లాస్ పెట్టుకోండి ట్రేడ్ చేయకండి. నేను చెప్పిన లెవెల్స్కి వస్తేనే ట్రేడ్ చేయండి, లేకపోతే చేయకండి. థ్యాంక్ యూ అండి. ఇక క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయమంటాను, అదేవిధంగా లైక్ చేయమంటాను. థ్యాంక్ యూ.